హలో ఎవ్రీవన్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి నిన్న సండే రోజు సాయంత్రం బ్లాగ్ అనమాట. ఇంకా సండే రోజు అయితే ఇదిగోండి, నేను షాప్కి వెళ్ళి ఇంకా ఒక ఇది జాకెట్ కుట్టాను కదా, అదైతే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే కస్టమర్స్కి ఇవ్వాలి, కస్టమర్కి ఇచ్చే ముందు మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది చూసారు కదా, నేను ఫ్రాక్ కుట్టాను కదా, ఫ్రాక్ పైన ఈ జాకెట్ వేసి మీకు చూపిస్తున్నాను. సింగిల్గా జాకెట్ కూడా చూపిస్తాను. చాలా బాగుందండి, చాలా ట్రెండీగా కూడా ఉంది. దీనిపైన కోట్ ఇలా వేస్తే, అండ్ కస్టమర్ అయితే ఇదిగోండి హిప్ బెల్ట్ కూడా కుట్టమన్నారు. కొంచెం క్లాత్ మిగిలితే ఆ క్లాత్తో నేను ఇలా హిప్ బెల్ట్ అయితే కుట్టేశాను. అయితే పింక్ కలర్ది వస్తే బాగుండేది క్లాత్, కానీ అది సరిపోలేదు ఇంకా, అందుకని ఈ కలర్ క్లాత్తో అయితే కుట్టేశాను. ఇది కూడా బార్డర్ వచ్చేటట్టే కుట్టాను మనకి. ఇదిగోండి పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది, మీకు చూపిస్తున్నాను ఇలా వస్తుంది అనమాట. అండ్ పైన కోట్ కూడా చాలా బాగా వచ్చిందండి. అయితే సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇప్పుడు కస్టమర్ ఇంకా రాలేదు, అయితే వచ్చే ముందు మీకు చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇదిగోండి కోట్ అయితే, దీనికైతే నేను కాటన్ లైనింగ్ వేయలేదు, పాలిస్టర్ వేసేసాను అనమాట. ఓకేనా, ఒకసారి చూపిస్తాను చూడండి ఇట్లా మీకు క్లియర్గా దగ్గర నుండి. చాలా బాగా వచ్చింది, పిల్లలకైతే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ ఇలా. అండ్ ఈ మధ్యలో ఏంటంటే పిల్లలు అన్ని రకరకాలుగా కోరుకుంటున్నారు కదా, ఆ విధంగా అనమాట. ఇంకా మీకు చూపించేశారు కదా, కస్టమర్కి అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా సండే రోజు సాయంత్రం మా ఆయన అయితే ఇంకా చికెన్ తీసుకుని వచ్చారు. నేను వద్దన్నాను, ఎగ్ బిర్యానీ అలాంటిది ఏమైనా వేస్తాను అన్నాను, కానీ ఇంకా మా వారు అయితే 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చారు. ఇంకా 1/2 కేజీ అయితే ఈరోజు కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా బిర్యానీ అట్లా ఏం లేదు, మార్నింగ్ రైస్ కొంచెం ఉంది, ఆ రైస్తోనే ఇంకా కొంచెం రైస్ పెట్టేస్తే సరిపోద్ది. ఇంకా చపాతి చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఎందుకో ఈ వారం అయితే చపాతి చేయాలనిపించలేదు సండే రోజు. ఎందుకంటే ఇంకా షాప్కి వెళ్ళి స్టిచ్చింగ్ చేసి వచ్చాను కదా, ఆ రోజు మా హనీవిక డ్రెస్సులు కూడా కొట్టాను కదా సండే రోజు, ఇంకా అందుకని నాకు అంత కొంచెం నీరసంగా అనిపించింది. ఇంకా చపాతీలు చేయడానికి ఓపిక లేదు, అందుకే కొన్ని రైస్ పెట్టేస్తే ఇంకా కర్రీ పొయ్యి మీద వేసామనుకోండి అదే ఉడికిద్ది కదా అని ఇంకా నేను చపాతీలు ఆ రోజు పోస్ట్ పోన్ చేసేసాను. డైలీ దాదాపు 20 డేస్ ఇంకా దగ్గర దగ్గర నెల వస్తుంది చపాతీలు స్టార్ట్ చేసి, అంటే ఈవినింగ్ టైంలో చపాతీ తినడము. ఇంకా పిల్లలు కూడా అదే చపాతీనే కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అయితే ఇంకా సండే రోజు అయితే మార్నింగ్ అయితే చాలాసేపు కరెంట్ లేదండి, కరెంట్ లేక ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ వైర్ లేదో, టక్క సౌండ్ వచ్చేసి తెగిపోయింది ఒకటి, స్తంభాలు ఉంటాయి కదా బయట గల్లీలో అది, ఇంకా దానివల్ల చాలాసేపు కరెంట్ అయితే రాలేదు. ఇంటి దగ్గర రాలేదు కానీ షాప్ దగ్గర ఉంది. నేనేమనుకున్నానంటే షాప్ దగ్గర కూడా లేదు కావచ్చు అనుకొని షాప్ దగ్గరికి వెళ్లకుండా 12 వరకు ఇంట్లోనే ఉన్నాను, అక్కడ కూడా లేదు కావచ్చు ఇంకా వెళ్ళి ఏం చేస్తాను అని. ఇంకా తీరా 12 వరకు ఒకసారి వెళ్ళి పిల్లల్ని చూసి రమ్మనంటే షాప్ ఓపెన్ చేసి చూస్తే కరెంట్ ఉంది. ఇంకేం చేశానంటే ఆ 12కే షాప్కి వెళ్ళాను. ఇంకా షాప్కి వెళ్ళి ఇంకా హన్వికే డ్రెస్సులు అయితే అవి కుట్టేశాను అనమాట. ఇంకా సాయంత్రం వరకు కూడా ఇంటి దగ్గర కరెంట్ రాలేదు, అంటే మధ్యలో ఒకసారి రిపేర్ చేశారంట వచ్చింది, కానీ మా ఇంట్లో రాలేదు. ఇంట్లో లోపల ఏదో ఉంటుంది కదా ఇట్లా మనకి ఒక దాన్ని ఎంసీగా ఏదో అంటారు కదా ఎంసీ, అది దాంట్లో ఒకటి కిందికి బటన్ అనేది పడిపోవడం వల్ల మాకు కరెంట్ రాలేదు. అది నేను చూసుకోకుండా కరెంట్ లేదని చాలాసేపు అన్నాను. ఇంకా మా వారు ఫోన్ చేస్తే మధ్యాహ్నం అన్నారనమాట, ఒకసారి చూడు దాంట్లో ఏదన్నా ఒకటి కిందికి ఇలా పడింది అనుకో అది ఆఫ్ అయిపోద్ది, ఒకసారి అది ఆన్ చేయాలి అని చెప్పేసి అనేసరికి అప్పుడు ఆన్ చేసేసరికి వచ్చేసింది అనమాట. ఇంకా కరెంటు లేకపోతే నిజంగా ఒక 2-3 గంటలు లేకపోయినా అసలు మామూలు కాదండి. నిజంగా కరెంటు లేకుండా పూర్వకాలంలో ఎలా ఉన్నారేమో కానీ ఇప్పుడైతే కనీసం 1 అవర్ కూడా మనం ఉండలేకపోతున్నాము. ఇంకా రోజు మొబైల్లో ఛార్జింగ్ కూడా లేకుండే, కానీ షాప్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి నాకు ఓకే షాప్లో పెట్టుకున్నాను, స్టిచ్చింగ్ కూడా చేశాను. అదే అక్కడ కూడా లేకపోతే అసలు ఆ రోజు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి కస్టమర్కి అయితే ఇచ్చాను, ఫస్ట్ కొత్త కస్టమర్ అనమాట. నేను ఇంతకుముందు ఫ్రాకు దానిపైన జాకెట్ బెల్ట్ కుట్టాను కదా, అయితే మొత్తం వాటికి మూడింటికి కలిపి నేను 800 తీసుకున్నాను. 800లో లైనింగ్తో సహా తీసుకున్నాను అనమాట. ఎక్కువ తీసుకోవాలి కానీ అసలు ఎంత అంటే చాలాసేపు రిక్వెస్ట్ చేశారనమాట, ఇంకా తక్కువ కుట్టండి అట్లా కుట్టండి ఇట్లా కుట్టండి అని చెప్పేసి. మళ్ళీ తక్కువ కుట్టమంటారు, ప్లస్ మళ్ళీ వాళ్ళకి రీజనబుల్గా కావాలి, ఎలా అంటే ఘోరంగా ఉంటుంది అనమాట కొంతమంది కస్టమర్స్. ఇంకా సరేలే అని చెప్పేసి 800 ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత ఇంకా వచ్చారు సాయంత్రం వచ్చేసి 600 ఇచ్చేసి ఇంకా 200 ఇవ్వాలి కదా,
200 ఫోన్పే పనిచేయట్లేదు, నేను రేపు మార్నింగ్ మా అమ్మాయితో పంపిస్తా అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు పంపించలేదు, చూడాలి ఇంకా ఎప్పుడు పంపిస్తారా ఏమో. అలా ఉంటారు అనమాట కొంతమంది కస్టమర్స్, అయితే ఇస్తా అంటారు ఇవ్వరనమాట. ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఉన్నారండి, నాకు అది నిజంగా ఒకసారి బాధ అనిపిస్తుంది. వాళ్ళకి టైంకి ఇంత బాగా అందించినా కూడా డబ్బులు ఇవ్వడానికి చాలా సతాయిస్తున్నారండి, అస్సలు ఇవ్వట్లేదు. ఒక కస్టమర్ అయితే దాదాపు ఎన్ని 1500 ఇవ్వాలి, తను కూడా ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తా అంటుంది, మొన్న సండే అడిగితే సండే రోజు ఇస్తా అన్నది, అంతకు ముందు రోజు అడిగితే సండే ఇస్తా అన్నది. ఇంకా సండే రోజు ఫోన్ చేస్తే ఏమని చూస్తే చేయలేదు, ఇంకా నేనైనా మళ్ళీ చేయాలి. ఇంకో కస్టమర్ ఏంటంటే ఫ్రాక్ ఆది ఒకటి ఫ్రాక్ కొట్టించుకొని వెళ్ళారా, వాళ్ళు 200 ఆపేశారు, వాళ్ళు ఇవ్వలేదు. తను వేస్తా వేస్తా అంటుంది వెయ్యట్లేదు. అన్ని అబద్ధాలు మాటలే, నేను ఊరికి వెళ్ళినా నేను అక్కడికి వెళ్ళినా ఫోన్ చేసిన ప్రతిసారి ఏదో ఒక వంక చెప్పేసి నన్ను చాలా ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా నాకే ఫోన్ చేయాలని ఏదో లాగా అనిపిస్తుంది, కానీ మరి వాళ్ళకైతే ఏమనిపించట్లేదు. అరే కుట్టించుకున్నప్పుడు మనీ ఇవ్వాలి కదా, వాళ్ళ కష్టం మనం ఎందుకు ఉంచుకోవాలి అని ఏ ఒక్కరు కూడా అర్థం చేసుకోవట్లేదు. ఎవరో ఒక్కరు ఇద్దరు ఉంటారు తప్ప చాలా మంది తలానే ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు ఇంత హెల్త్ బాగాలేకపోయినా కష్టపడి కుట్టేది ఎందుకు, ఏదో ఒక రూపాయి వస్తుంది మన ఫ్యామిలీకి యూజ్ అవుతుంది కదా. ఇంకా పని పాట లేకుండా ఇంకా అందరికి కుట్టివ్వడానిక ఫ్రీగా కుట్టివ్వడానిక షాప్ పెట్టుకునేది మనం ఏంటో తెలియదు. కొంతమంది అలా ఉంటారు, అందరు అని కాదు కానీ ఆ కొంతమందికి కొంచెం తెలిస్తే చాలు కష్టాన్ని ఉంచుకోకూడదు, వాళ్ళే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు. ఇంకొకసారి అనిపిస్తుంది వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా ఈ కుట్టివ్వడం కంటే సైలెంట్ గా పడుకొని ఉన్నా కనీసం కొంచెం హెల్త్ అన్న బాగుంటది ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి, కొంతమంది కస్టమర్స్ చూస్తే స్టిచ్చింగ్ మీదే ఇంట్రెస్ట్ పోతుందండి. మరి నాకే ఇలా అవుతుందా లేకపోతే టైలర్స్ అందరికీ ఇదే పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, కానీ అలాంటి కస్టమర్స్ అయితే నాకు ఎదురవుతున్నారు చాలా వరకు. వాళ్ళని అడగడానికి నాకే ఏదోలా ఉందండి, ఇన్నిసార్లు అడగాల అని నాకే ఏదోలా ఉంది, కానీ వాళ్ళకైతే ఏమి అనిపించట్లేదు. మరి ఇంకొక రీసెంట్ గా మీకు మొన్న ఇంటికి వచ్చి కస్టమర్స్ మనీ ఇచ్చారు, అంటే సారీ బ్లౌజులు ఇచ్చారని చెప్పారు కదా 4-5, వాళ్ళైతే 2 ఇయర్స్ అయిపోయిందండి. 2 ఇయర్స్ మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు వేరే పాత ఇంటి దగ్గర ఉన్నప్పుడు షాప్ పెట్టక ముందు కుట్టేసుకున్నారు, అప్పటికి ఒక 300 ఇవ్వాలి. సరే మళ్ళీ అది పెండింగ్ లో పెట్టేసి మళ్ళీ వస్తారు, మళ్ళీ బ్లౌజులు ఇస్తారు, ఫెస్టివల్స్ కల్లా బ్లౌజులు ఇస్తారు. ఇవి కుట్టండి నేను ఇస్తాను అన్ని ఇస్తాను అంటారు. ఇవి కుట్టిన తర్వాత ఏం చేస్తారు, వీటికి మాత్రమే ఇస్తారు, వీటికి కూడా కొన్ని తక్కువ చేసి మళ్ళీ తర్వాత ఇస్తాను అంటారు. అంటే ఇందులో మిగిలిన మళ్ళీ 100-200, మళ్ళీ అంతకు ముందు 300, అవి మళ్ళీ 500 దాకా అవుతాయి. మళ్ళీ వస్తారు, మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ అప్పటిదాకా ఫోన్లు లిఫ్ట్ చేయరు, ఇస్తా అంటారు అంతే. మళ్ళీ ఫెస్టివల్స్ అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ నేను అన్ని ఇస్తాను కుట్టు తొందరగా అంటారు. ఇది కుట్టిచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో ఏమి వెళ్తాయి మధ్యలో మళ్ళీ తర్వాత అంతకు ముందు మొత్తం కలిపి అట్లా ఇప్పటికే వాళ్ళకి 1000 దాకా దాదాపు 900 దాకా ఉన్నాయి. ఇంకా మొన్న ఇంటికి వచ్చేసి అనేసరికి నాకు అసలు మంచి అనిపించలేదు, డైరెక్ట్ గా చెప్పేశాను. ఇంకా మా వారు ఎత్తున తిట్టేశారనమాట, నువ్వు మొహమాటానికి పోతే నువ్వే కష్టపడి హెల్త్ పాడు చేసుకుంటావు, అనవసరంగా నీకు డబ్బులు ఇస్తేనే కుట్టు, లేదంటే అవసరం లేదు ఖాళీగా ఉండు అని చెప్పేసి తిట్టేశారు. ఇంకా నేనేం చేశానంటే తను రాగానే నాకు ఎందుకో నాకు ఇక బాధతోనే నేను అన్నాను అనమాట, అసలు నాకు అలా అనిపించ అంటే అనాలని కూడా లేకుండా నేను అన్నాను, అక్క నేనైతే అట్లా కుట్టలేను నాకు పాద డబ్బులు ఇస్తా అంటే ఫస్ట్ నేను కుడతాను లేకపోతే నేను తీసుకొని వేరే వాళ్ళ దగ్గరికి ఇచ్చేసే అని చెప్పేసి అన్నాను. లేదమ్మా నేను ఇవ్వడానికే వచ్చాను అంటుంది. ఇవ్వడానికే వస్తే నాకు అయినా నమ్మకం లేదు ఆమె పైన, ఎందుకంటే చాలా టైమ్స్ ఇలానే చేసింది, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, ప్రతి ఫెస్టివల్స్ కి 2 ఇయర్స్ నుండి ఇలానే చేస్తుంది. 2 ఇయర్స్ క్రితం డబ్బులే ఇప్పటి వరకు ఇవ్వలేదంటే ఇంకా మనం ఎలా నమ్మాలనిపిస్తుంది, అలా ఉంటది అనమాట. ఇంకా అప్పటికే అన్నది పాతయి నా దగ్గర 800 దాకా ఉన్నాయి, అవి ఏం చేసింది ఇంకా నేను డైరెక్ట్ గా మొహమాటం లేకుండా చెప్పేసరికి ఇంకా 500 అయితే ఇచ్చింది. 500 ఇచ్చేసి ఇంకా మిగిలిన నేను తర్వాత ఇస్తాను అంటుంది. ఇంకా 2 బ్లౌజులు ఆల్రెడీ షాప్ లో ఉన్నాయి, అవి తీసుకెళ్లలేదు. అవి డబ్బులు నేను ఆ డబ్బులు కూడా క్లియర్ చేసినాకనే ఇవి కుడతాను, మళ్ళీ ఇవి కుట్టిన తర్వాత కూడా నేను ఇవి మనీ ఇస్తేనే తీసుకుంటాను, లేదంటే ఇవి తీసుకోను, లేదంటే వేరే దగ్గర కుట్టించుకోండి అని నేను మోహమాటంగా చెప్పేశానండి. నిజంగా ఒక్కొక్క పరిస్థితుల్లో ఇలా డైరెక్ట్ గా మాట్లాడడమే బెస్ట్ తర్వాత బాధపడడం కంటే అని నాకు కొంతమంది కస్టమర్స్ చూస్తే నాకు అర్థమైంది, అందుకని నేను చెప్పేసాను. చెప్తే ఇంకా లేదమ్మా ఇవి ఇచ్చేసిన తర్వాతనే చెప్పి తీసుకుంటాను అంది.
చూడాలి మరి ఏం చేస్తుందో. నేను అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేయలేదు కానీ తీసుకున్నాను. మా వారు అప్పటికే అంటున్నారు అలాంటి వాళ్ళతో ఎందుకు డిస్కషను వేరే దగ్గర కుట్టించుకోమని చెప్పేసి, నీకు ఎందుకు ఈ టెన్షన్ అని చెప్పేసి అంటున్నారు. కానీ నేనేంటంటే ఏనా మరి వర్క్ వచ్చిన వాళ్ళం కదా, ఎందుకు లే అని ఒకసారి కాకపోతే ఒకసారి ఇస్తారు అన్న హోప్తోని మనం తీసుకుంటాము. కానీ చాలా బాధ పెడుతున్నారు కొంతమంది కస్టమర్స్ అయితే, చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఒక్కొక్కసారి వాళ్ళని అడగలేక నాకే బాధ అనిపిస్తుంది, ఏంటి ఇలా కుట్టి కూడా నేను వాళ్ళందరినీ ఇలా అడగడం ఏంటి అని. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో మనమే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు అవి మనం తెచ్చుకునేవి, మనం గట్టిగా మాట్లాడాక తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ అవి. ఎవరైనా నేను చెప్పేది ఒకటే, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అనే వాళ్ళే బాగుంటారు, ఫేస్ టు ఫేస్ అనని వాళ్ళు ఉంటారు చూసినావా, వాళ్ళు వెనకాల బాధపడేది ఇలానే ఉంటుంది అనమాట నాలాగా. అందుకంటే మీరు ఎప్పుడు టైలర్స్ అయి ఉంటే ఖచ్చితంగా మీరు నిర్మోహం ఆటంగా చెప్పేసేయండి, ఎందుకంటే మన హెల్త్ ఎంత ముఖ్యమో మనకు తెలుసు. హెల్త్ పాడు చేసుకుని వాళ్ళకి కుట్టించి తర్వాత బాధపడడం ఎందుకు చెప్పండి. అందుకని మొత్తానికైతే ఇదిగోండి సండే రోజు కర్రీ అయితే అయిపోయింది, ఇంకా చికెన్ కర్రీ కొంచెం సూప్ లాగా చేశాను. మా వారికి సూప్ అంటేనే ఇష్టం అనమాట, ఫ్రైలు అలాంటివి అస్సలు నచ్చవు, కానీ మాకేమో ఫ్రైలు ఇష్టం. ఎందుకంటే పీసులన్నీ నాకే వేసేస్తున్నారు, నాకు వద్దంటే వినరు, ఇలానే చేస్తారు ప్రతి అంటే నాన్ వెజ్ ఇచ్చిన ప్రతిసారి ఇలానే మెత్తటి తిను మెత్తటి తిను అని చెప్పేసి వేస్తూ ఉంటారు. నవ్వొస్తూ ఉంటుంది, నేను తిడతా ఉంటాను అనమాట చికెన్ చేసిన ప్రతిసారి. పిల్లలకి వెయ్యి అంటే పిల్లలకు ఒకటే వేస్తారు, నాకు రెండు వేస్తారు, అట్లా వేస్తారు అనమాట. అసలు తను తినరు ఎక్కువ, నేనేమో నువ్వు తినవు అని చెప్పేసి నేను వేస్తూ ఉంటాను. అటు ఇటు తిప్పుతానే ఉంటాం మేము ప్లేట్లలో, నేను ఆయనకు వేయడం ఆయన నాకు వేయడం, పిల్లలేమో ఒకటే తిడుతూ ఉంటారు. ఇక వాళ్ళు కూడా ఏంటి మమ్మీ ఎవరిది వాళ్ళు తినండి అని చెప్పేసి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా నైట్ అయితే చికెన్ అంటే చికెన్ వండాను కదా, తినేసి పడుకున్నాము, ఇంకేం చేయలేదు సండే కదా. ఇంకా మార్నింగ్ నేను నైట్ నేను వీడియో చేశాను కదా, హన్విక డ్రెస్సులు అయితే పంపిస్తున్నాను అని చెప్పేసి, అవే మళ్ళీ మార్నింగ్ ఇంకా కొరియర్ చేద్దామని చెప్పేసి ప్యాక్ చేస్తున్నాను, ఇంకా మా వారితో పంపిద్దామని చెప్పేసి. ఇంకా ఊరికి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా, అందులో ట్రైన్స్ కూడా ఏం నడవట్లేదంట ఇప్పుడు ప్రజెంట్ అయితే బెల్లంపల్లికి. ఇంకా అందుకని అసలు ఆయన ఆలోచనలో నేను పెట్టుకోలేదు, ఊరికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఈసారి పెట్టుకోలేదు. ఇంకా అందుకే కస్టమర్స్ ఈ బ్లౌజులు తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను, నేను వెళ్తానో వెళ్ళనో మళ్ళీ హనువిక్కి అయితే డ్రెస్సులు పంపిస్తే బెస్ట్ కదా, వెళ్ళేది వెళ్ళేది నాకే క్లారిటీ లేదు ఇంకా అని నేను కొరియర్ చేద్దామని చెప్పేసి అన్ని కొరియర్ కవర్స్లో అయితే ప్యాక్ చేసేస్తున్నాను. నాలుగు డ్రెస్సులు అండ్ ఉక్సుల ప్యాకెట్ ఇంకా డోర్ ఇది అది లూప్ టర్నర్ ఇవన్నీ. అండ్ నేను మొన్న నేను వీడియో పెట్టాను కదా ఎలా ఉన్నాయంటే చాలా బాగున్నాయని పెట్టారు, థ్యాంక్స్ అండి. నేను ఆడపిల్లలు లేకపోయినా నాకు మా హన్విక ఉందని ఒకటి ఉందనమాట, అందుకే దానికి ఎప్పుడైనా ప్రతి ఫెస్టివల్కి కానీ లేదా నేను ఎప్పుడు ఊరికి వెళ్ళినా తీసుకెళ్ళడం కానీ చేస్తూ ఉంటాను అనమాట. ఇలా మోడల్స్ ఫ్రాక్స్ కుట్టడము లెహెంగాస్ కుట్టడం అవన్నీ కుట్టి తీసుకెళ్తా ఉంటాను, చాలా ఇష్టం అనమాట. ఇంకా హన్విక అప్పటికే ఫోన్ చేసి పెద్దమ్మ మంచి మెత్తటి గుట్టు అని అంటది అనమాట, గుచ్చుకోవద్దు దానికి. నిన్న ఫోన్ చేసి కూడా అదే అంటుంది, మెత్తటి గుట్టు పెద్దమ్మ కుచ్చేటి గుట్టకు అని అంటుంది. నేనేమో ఇప్పుడు ఇలాంటి కుట్టాను కదా, మరి ఏం చేస్తుందో ఏమో వేసుకుంటుందో లేదో తెలియదు, వేసుకుంటది కానీ ఇంకా వాళ్ళ మమ్మీ భయానికి వేసుకుంటే వేసుకుంటుంది ఒక్కొక్కసారి రెండు సార్లు. దానికి ఏంటంటే కాటన్ అయితే బాగా కంఫర్ట్ అనమాట వేసుకుంటది, లేదంటే అంత ఇష్టపడదు. అందుకే ఈసారి అన్నిటికీ ఎక్కువగా కాటన్ వేసాను, లైనింగ్ కూడా దానికి గుచ్చుకోకుండా ఓవర్లాక్ చేశాను నీట్ గా. మరి ఏం చేస్తుందో, కనీసం ఒక ఫోటో రెండు ఫోటోలకైనా వేసుకుంటది కావచ్చు అంతే. అలా అయితే మొత్తానికి కాటన్ రెండు కట్ చేసి పెట్టాను కానీ అవి కుట్టడానికి నాకు టైం లేకుండే, ఎందుకంటే అవి డైలీ యూజ్కి యూజ్ అవుతాయి కదా. ఇవైతే బతుకమ్మకి మనకి 9 డేస్ ఉంటది కాబట్టి ఒకరోజు ఒకటి ఒకరోజు ఒకటిలాగే వేసుకుంటది కదా అని చెప్పేసి ఒక 4 అయితే కుట్టాను. ఇది ఏంటో నాకు కుట్టాలనిపించి కుట్టాను అంతే. నాకైతే బాగా నచ్చాయి, కానీ బ్లౌజ్ల మీదకి చున్నీలు ఇంకా బాగుంటే బాగుండేది. నేను అవి కూడా మ్యాచ్ చేసి పంపిద్దాం అనుకున్నాను కానీ నాకే టైం లేకుండే. ఇంక ఇలా మా చిన్నోడైతే అంటున్నాడు, హనుగకైతే బాగా కుడతావు, మాకైతే ఏం కుట్టట్లేదు అని. మీరు ఆడపిల్లలు కాదు కదా, మీకు ఇలా కుట్టాలి అని నేను అంటున్నాను అనమాట. మొత్తానికైతే ఇవి కొరియర్ చేసేస్తే ఇంకా ఒక 2-3 డేస్లో వెళ్ళిపోతాయి. ఫస్ట్ బతుకమ్మ వరకు వెళ్ళిపోవాలని చెప్పేసి నేను మండే రోజు మార్నింగే ఇంకా కొరియర్ అయితే చేయమన్నాను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేసి. ఇదనమాట ఆ రోజు సండే రోజు అండ్ మండే మార్నింగ్ బ్లాగ్.
2 డేస్ది, కానీ ఇంకా మార్నింగ్ వరకే ఇది ఎండ్ చేసేసాను అనమాట నేను బ్లాగ్ అయితే. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అండ్ ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.